వెంకటేష్ గారు ఫోన్ తర్వాత చూసుకుందరు గానీ నేను వచ్చి అరగంట అవుతోందండి. ఇంతసేపు వెయిట్ చేపిస్తున్నారు. ఏం కావాలి మీకు? మజాక్ చేస్తున్నావు. ఏం కావాలా? 5 లక్షలు అప్పు తీసుకున్నారు. చరాలా 5 సంవత్సరాలు అయింది తీసుకుని, ఒక్క రూపాయి కూడా కట్టింది లేదు. ఇవాళ తీర్చేదేమన్నా ఉందా లేదా? ఈ రోజే తీర్చేస్తా. అవునా? మా ఆవిడ 5 లక్షల రూపాయల లాటరీ గెలుచుకొని వస్తుంది. అవునా? సరే అమ్మయ్యా, ఇన్నాళ్ళ బాకీ ఇప్పుడు తెగిపోతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. తీసుకుని వెళ్ళండి, ఇంకెప్పుడు కనపడకండి నాకు. నీ బొందరా, నీ బొంద. ఇంకెందుకు వస్తానండి? ఇంకా అసలు రాను. ఫస్ట్ నాకు రావాల్సింది ఏదో నాకు ఇచ్చేస్తే. ఇస్తా, మా ఆవిడ వచ్చింది ఇచ్చేస్తా. అది వచ్చేస్తుంది. తెచ్చావా? ఏమైంది? నేను కష్టపడి 100 రూపాయలు ఖర్చు పెట్టి 5 లక్షల లాటరీ గెలుచుకుంటే వాడు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ నాకు 4 లక్షలు ఇస్తాను అంటున్నాడు అండి. అయిపోయి 4 లక్షలు తీసుకొచ్చావా? లేదండి, ఇస్తే నాకు 5 లక్షలు ఇవ్వండి, లేకపోతే నేను ఖర్చు పెట్టి 100 రూపాయలు నాకు ఇచ్చేయండి అని అడిగా. ఇంతకు ఏం చేసావు? ఇదిగో నేను ఖర్చు పెట్టిన 100 రూపాయలు తీసుకొచ్చేసాను. నేను నీ భార్యనండి, నన్నెవ్వరు మోసం చేయలేరు. సరిపోయింది అమ్మా. తల్లి, ఆ 100 రూపాయలన్నా ఇస్తే ఆ లాటరీ ఏదో నేనేసుకుని 5 లక్షలు నేను తీసుకుంటాను, మాకు ఇస్తారా? ఇంకా అడగద్దు, ఈ 100 రూపాయలు తీసుకుని 5 లక్షలు గెలుచుకుందాం. కనీసం సచ్చినోటి పెళ్లికి వచ్చిందే కట్నం, ఈ 100 అయినా చాలు. 100 100 5 లక్షలు. లాటరీలో గెలుచుకుని 5 లక్షలు తీసుకొచ్చావా? లేదండి, తీసుకురాలేదు. ఏమైంది? నేను కష్టపడి 100 రూపాయలు పెట్టి 5 లక్షలు లాటరీ గెలుచుకుంటే వాడు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పి నాకు 4 లక్షలు ఇస్తానన్నాడండి. మరి తీసుకురావచ్చు కదా 4 లక్షలు. లేదండి, నేను ఒకటే చెప్పా, ఇస్తే నాకు 5 లక్షలన్నా ఇవ్వండి, లేకపోతే నా 100 రూపాయలు నాకు ఇచ్చేయండి అని అడిగా. నేను మోనార్కుని, నన్నెవ్వరూ మోసం చేయలేరు. నేను కట్టి 100 రూపాయలు తీసుకొచ్చేసాను, నన్ను మోసం చేస్తాడా? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అరే, ఇప్పుడే ఏదో స్క్రిప్ట్లో కనిపించాను, మళ్ళీ నమస్తే అంటున్నాను అనుకుంటున్నారా? మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, ఇంకొక యూట్యూబ్ సెలబ్రిటీ కపుల్తో మీ ముందుకు వచ్చేసాను. వారే వెంకటేష్ అండ్ కళ్యాణి గారు. ఎంత చక్కగా చేస్తారు, చాలా న్యాచురల్గా. ఎప్పుడు మనం ఇళ్లలో చూసేవి, మన ఇంట్లోనో లేకపోతే పక్కిళ్ళల్లోనో, కామన్గా మనకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో జరిగేటువంటి చిన్న చిన్న ఇష్యూస్, మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గిల్లి కజ్జాలు, ఆ సరదా మాటలు, ముచ్చట్లు, ఆ ప్రేమలు, ఆప్యాయతలు, ఇవన్నీ వాళ్ళ వీడియోస్ ద్వారా మనకి చూపిస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం అనిపించింది. వెంటనే కాల్ చేయగానే ఖచ్చితంగా వస్తామన్నారు, వచ్చేసారు. వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ షేర్ చేసుకుంటాం, చాలా చాలా విషయాలు నాతో చెప్పాలన్నారు, మరి అవి ఏంటో చూద్దాము. అండ్ కొన్ని స్కిట్లు కూడా మనకి ఇక్కడ లైవ్లో పర్ఫామ్ చేసి చూపిస్తారట, అవేంటో చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడేద్దాం వెంకటేష్ గారితో, అలాగే కళ్యాణి గారితో. నమస్కారం కళ్యాణి గారు, వెంకటేష్ గారు. నమస్తే, ఎలా ఉన్నారు? మిమ్మల్ని అలా చూస్తుంటే నాకు అలా చూడాలి అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే కూడా నాకు అలానే చూడాలనిపిస్తుంది అండి. ఫస్ట్ ఇస్తారు కళ్యాణి గారు? లేదండి, రియల్ అది. అంటే యాక్చువల్లీ వీడియోస్లో కన్నా మామూలుగా బయట డిఫరెంట్గా ఉంటారు, కానీ వీడియోస్లో కన్నా మీరు బయట బాగున్నారు. చాలా ఒకసారి రిపీట్ వేసుకోరా ఈ డైలాగ్, సేమ్ రిపీట్. ఇది అయితే బిస్కెట్ కాదు, రియల్. ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ మిమ్మల్ని చూస్తూ మేము అలాగే నవ్వుకుంటాం, ఎంటర్టైన్ అవుతాం. ఏదైనా కొంచెం డల్గా ఉన్నాము అంటే, కామన్గా మనం ఎప్పుడు ఎలాంటి మూడ్లో ఉన్నా ఫోన్ మన చేతిలో ఉంటుంది, బట్ ఆ మూడ్ని మార్చేది మీరు చేసే వీడియోస్ అని ఖచ్చితంగా చెప్తాను నేను. థ్యాంక్స్ అండి. అంటే మన ఇళ్లలో జరిగేవే, మనం ఎక్కడో పక్కన ఇంట్లో వాళ్ళలో చూసేవే, కామన్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే ఈ గిల్లి కజ్జాలే, కానీ నవ్వొస్తాయి, ఫన్నీగా అనిపిస్తాయి, ఎక్కడో కొంచెం మాకు రిలేట్ అవుతూ ఉంటాయి, సరదాగా అనుకుంటాం. థ్యాంక్ యూ అండి. బట్ ఏదేమైనా కానీ ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వచ్చి పాపులర్ అవ్వటము, ఇంతమంది అభిమానులను సంపాదించుకోవడం అనేది గొప్ప విషయం. సో అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీరు ఇప్పుడు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు, ఇంకా ఎనర్జీ లాగా ఉంటుంది, మీరు చెప్తే ఇంకా ఎనర్జీ లాగా ఉంటుంది. బట్ చేయండి, చాలా హ్యాపీ. ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగేద్దాం అనుకున్నాను నేను. చీమలంటే భయం పోయిందా?
ఇంకా భయంగానే ఉంటుందండి. అయ్యయ్యో భయం పోగొట్టేద్దాం. పౌడర్ ఇచ్చారుగా రాసుకోమంటున్నారు. అలాంటి పనులు ఏమైనా చేస్తున్నారా? లేదండి. ఎవరైనప్పుడు నేనే రాసేస్తున్నాను. ఏంటి స్మెల్ వస్తుంది మార్నింగ్ అనుకోండి, ఇదే సంగతి. తగ్గొద్దు మనం, మరి తగ్గేదేలే. సో కామన్ గా ఎవరి డామినేషన్ ఉంటుంది ఇంట్లో? క్లెయిమ్ లేదు, కొన్ని కొన్ని విషయాల్లో అండర్స్టాండింగ్స్ తక్కువ అండి. గొడవలు అవటం తక్కువ మా ఇంట్లో. గొడవలకి తావలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తక్కువ ఏదైనా చిన్న చిన్న వస్తే అడ్జస్ట్మెంట్ చేసుకోవటం, ఇంకా అంతే. ఏదైనా సరే ఇద్దరం డిస్కషన్ చేసుకుంటాం, డిస్కస్ చేసుకుంటాం. పైదాకా గొడవల దాకా వెళ్ళము, ఎందుకంటే ఆ గొడవల వల్ల పిల్లలు డిస్టర్బెన్స్ అవుతారండి. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, వాళ్ళ స్టడీస్ డిస్టర్బ్ అవుతాయి అని కొంచెం మ్యాక్సిమం పిల్లలు లేనప్పుడు ఏదైనా ఉంటే డిస్కస్ చేసుకుంటాం అవి, అలాంటి ఫ్యామిలీ విషయాలు కానీ. అప్పుడు అదనమాట సీక్రెట్, ఇంత చక్కగా అన్యోన్యంగా ఉండడానికి కారణం అది. అండర్స్టాండింగ్ ఉండండి. మెయిన్ అండర్స్టాండింగ్ ఉంటే ఆటోమేటిక్ గా ఎవరింట్లోనే గొడవలు ఉండవండి. అదొకటి, ఎవరికి తగ్గాలి అంతే మెయిన్. అదొక్కటి చాలు. అందుకని తగ్గిస్తున్నా. ఏ తగ్గట్లేదు కానీ గొడవ పడటం, గొడవ పడటం వినడమా? వినడం మాత్రం తగ్గించదే. రైట్, అసలు ఎలా ఎప్పుడు జర్నీ స్టార్ట్ అయింది? వీడియోస్ అండి. వీడియోస్ యాక్చువల్గా మేము టిక్ టాక్లో 2 మంత్స్ ఉన్నామండి. అయితే టిక్ టాక్ యాప్ అనేది కూడా మాకు తెలియదు అసలు. మీకు అందరూ మీకు తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్కరు ఫస్ట్ లాక్డౌన్లోనే వీడియోస్ స్టార్ట్ చేశారు చాలా మంది. ఆ టైంలో మా పిల్లలు చూస్తూ ఉంటారు టిక్ టాక్ వీడియోస్. మేము తిడతా, మీకేం పని పాట లేదురా ఆ వీడియోస్ చూస్తున్నారు అని చెప్పేసి నేనే తిడతా ఉండేవాడిని. కంటిన్యూగా చూస్తూ ఉంటుంటే ఒకరోజు బెడ్ టైంలో పక్కన కూర్చొని చూస్తుంటే ఏదో ఫన్నీగా అనిపించింది వీడియోస్. ఇదేదో బాగుంది అని చెప్పేసి, ఆ టైంలో ఖాళీ కదా మీకు తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళటానికి లేదు, ఒక పాల ప్యాకెట్ తీసుకెళ్ళటానికే పర్మిషన్స్ కావాలి, ప్యాక్ అయిపోయాం. అలాగే మా బాబుని అడిగి నేను నా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నా టిక్ టాక్ యాప్. నేను ఇంకా కంటిన్యూగా చూడటం మొదలుపెట్టాను, తినను పట్టించుకోవట్లేదు. కామెడీ అంటే ఇష్టం నాకు బాగా. ఇంకా కామెడీ వీడియోస్ టిక్ టాక్లో మొత్తం చూస్తూ ఉన్నాను. తనను పట్టించుకోకపోతే తను ఇంకా విధి మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి కొంచెం లిప్ సింక్లు ఉంటాయి కదా స్టార్టింగ్, మాకు అసలు వీడియోస్ ఎలా కూడా చేయాలో కూడా తెలియదు. లిప్ సింక్లు విలన్ క్యారెక్టర్లు అవి చేస్తూ ఉంటే నా వీడియో నేనే చూసుకోవటం కంటిన్యూగా అలా చేస్తూ ఉండేవాడిని. అదొక ఇంట్రెస్ట్గా ఉండేది. మా మిసెస్ చూసేసి తిట్టుకుంటా ఉండేది. చెప్తానండి ఏంటండి, మాట మంచి ముద్దు ముచ్చట ఇంకేం లేదా, ఏంటి ఆ స్కిట్లు ఏంటి మీరేంటి ఇలానే అనేసానండి. రియల్గా చెప్తున్నాను. అదే టైంలో ఏమైంది, అదే టైంలో టిక్ టాక్ బ్యాన్ అవుతుంది అని చెప్పేసి మేము చెప్తా ఉన్నారు వార్తల్లో. అమ్మయ్య టిక్ టాక్ బ్యాన్ అయితే నేను 100 కొబ్బరికాయలు కొడతానని అన్నానండి అనేసి అలాంటి ఇప్పుడు వీడియో చేస్తున్నాను. కొట్టారా లేదా? లేదండి, మొక్కు చెల్లించుకోలేదు. ఎందుకంటే టిక్ టాక్ లో ఉన్నప్పుడే తనను లాగాను బయట వీడియోస్ లోకి. ఓకే ఓకే, వీడియోస్ లోకి తనను లాగాను. ఇవాళ రోజు నేనే స్కిట్ చేద్దామండి, మళ్ళీ మనకు టైం స్కిట్ చేద్దామండి నేనే అంటున్నానండి. సరే, పరిస్థితులు ఎలా మారిపోతాయి అంటే, మా పిల్లలు మామూలుగా మా పిల్లల్ని తిట్టుకోండి, ఇప్పుడు మా పిల్లలు మమ్మల్ని తిడుతున్నారు. ఎందుకంటే వీడియోస్ అంటే స్టడీస్ లో ఉండగా వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాం. మాక్సిమం వాళ్ళకి అయితే ఏమీ తక్కువ చేయలేండి, ఏదైనా సరే తన ఏదైనా ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకుంటాము. స్టడీస్ లో ఉండగా వాళ్ళని ఏంటంటే కొంచెం వీడియో తిద్దిగానరా అంటే, మాకు దొరికే టైం తక్కువ టైం అంటే వాళ్ళు కొంచెం ఇసుక్కోవటం అది ఇది చేస్తూ ఉంటారు. కానీ ఓకే, బాగా వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు, కానీ వీడియోస్లోకి మాత్రం రారు వాళ్ళు. ఇష్టం లేదండి, ఇష్టం లేదు వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ ఒకసారి కూడా కనిపించలేదు కదా, పిల్లలకి ఇష్టం లేదండి, వాళ్ళకి ఇష్టం లేదు, అట్లా ఏం లేదు, మనకు కూడా ఇంకా వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం ఎందుకు కదా. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ కళ్యాణి గారు. థ్యాంక్ యూ.